ఈ నెల 17న నిర్వహించే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ బహిరంగ సభకు సభాస్థలిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థి జాటోత్ హుస్సేన్ నాయక్ బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచనల మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంకు వచ్చే అవకాశం ఉన్నందున సభాస్థలిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ మాటిస్తే నెరవేర్చుతారని, ఇప్పటికే బీసీ ఎస్సీలకు స్పష్టమైన హామీలు ఇచ్చారని, వాటిని నెరవేరుస్తారని అన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో సభను నిర్వహించి వారికి స్పష్టమైన హామీ ఇస్తారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రామచంద్రు, శ్రీధర్ రెడ్డి, డోర్నకల్ అభ్యర్థి బుక్య సంకేత, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. రేపు 30వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబాబాద్కి రావాలనే సూచన ఉంది. కాబట్టి ఈరోజు మేమంతా ఇక్కడికి వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మహబూబాబాదే కాదు, పక్కనున్న డోర్నకల్ కానీ, ఇల్లంద్ కానీ, తర్వాత పినపాక కానీ, ఇటుపక్క చూస్తే వర్ధనపేట కానీ, భద్రాచలం కానీ, మహబూబాద్లో కేంద్రంగా బిందువుగా చేసుకొని పెట్టుకునే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సుమారు 8-9 ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాలు మహబూబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అటుపక్క చూస్తే ములుగు కూడా మహబూబాద్ పార్లమెంట్లోనే వస్తుంది. ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 రిజర్వ్ సీట్లే ఉన్నాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకొని గిరిజన ప్రాంతం అయినటువంటి మహబూబాద్ ప్రాంతంలోకి ఒకసారి ప్రధానమంత్రి గారు రావాలనే సంకల్పంతో మహబూబాద్ పర్యటించడం కోసం మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ మోడీ గారి సభకి, ఈ బహిరంగ సభకి జనం వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. వారికి ఇవ్వాల్సిన సందేశం ముఖ్యంగా గిరిజన ప్రాంతం అయినటువంటిది, అందులో గిరిజనులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నటువంటి బంజారాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారి దృష్టిలో పెట్టుకొని మోడీ గారి పర్యటన ఇక్కడికి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముందుగానే మేము ఇక్కడ ఇంకా ఒకవేళ మోడీ గారి డేటు టైం కనుక నిర్ణయం జరిగితే ఎక్కడ పెడితే బాగుంటుందని ముందు చూపుతోని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి చెప్పిన మేరకు ఇక్కడికి మేమందరం ఒకటే ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ఒక ముఖ్యం ఏంటంటే, అటుపక్క ఆదిలాబాద్లో ఇంతకుముందు పర్యటన చేయడం జరిగింది, ఈవెన్ వరంగల్లో కూడా చేయడం జరిగింది. ఒక ఎస్సీ సభకి ప్రధానమంత్రి గారు వచ్చి సందేశం ఇచ్చారు, ఒక బీసీ సభకి ప్రధానమంత్రి గారు వచ్చి సందేశం ఇచ్చాడు. ఈరోజు ఎన్నికలు అంటే లోపల గిరిజన సోదరులకు కూడా ఒక సందేశం ఇవ్వాలనే అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మహబూబాద్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒక మహబూబాద్ పట్టణమే కాకుండా పక్కనున్న డోర్నకల్ కానీ, ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మీ ద్వారా మేము నిర్ణయించేదంటే మోడీ గారి సభకి విజయవంతం చేయండి, గిరిజన సోదరి సోదరి మనులకు ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఒక సందేశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గ గిరిజన సోదరులు, గిరిజనేతరుల సోదరి సోదరి మనులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరి ఏమి ప్రకటిస్తారని నేను ముందుగానే చెప్పింది అనుకో, దాని రుచి ఉండదు. అది ఏం చెప్పినా కూడా మోడీ గారు నోటి గుండా చెప్తేనే అది ప్రజలకి బాగుంటుంది. కాబట్టి వారు పర్యటన గురించే మేము ఇక్కడికి వచ్చాం తప్ప ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే కానీ వారు ఏం సందేశం ఇస్తారనే విషయం మాకు కూడా తెలియదు.